సంతానం ఏమైనా మామూలు అనుకున్నావా? ఆంధ్రాలోనే పెద్ద కోటీశ్వరుడు. ఆయనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి బిజినెస్ ఎన్నో ఉన్నాయి. ఆయన షష్టిపూర్తి సింపుల్ గా జరుగుతుందా? కృష్ణ, ఇన్విటేషన్ మర్చిపోకుండా అందరికి ఇచ్చావు కదా? అందరికి ఇచ్చాను నాన్న. తర్వాత మరో విషయం. సంతానం, నీకు నా దిష్టే తగిలేలా ఉంది. 40 ఏళ్ల క్రితం నువ్వు నీ పెళ్లి రోజు ఎలా ఉన్నావో ఇప్పటికీ కొత్త పెళ్లి కొడుకులా అలాగే ఉన్నావు. ఇదిగో సుశీల్ చూసావా, మా పెళ్లి రోజు కంటే ఇప్పుడే అందంగా ఉంది. పొంగి, ఎప్పుడు చూసినా నాతో మీకు వేళ కొడమే. అన్న, మిమ్మల్ని గట్టిగా నవ్వద్దని చెప్పాను కదా. వీడొకడు ఎంబీబీఎస్ చదివాడే లేదో నా ప్రాణాలు తోడేస్తున్నాడు. మీరు హార్ట్ పేషెంట్ కదా, అందుకే అలా చెప్పాను. కృష్ణ, మనం ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఏ రోగమైనా ఇట్టే మాయం అవుతుందో తెలియదండి. ఏరా సంతానం, షష్టిపూర్తి అంటే బంధుమిత్రులు అందరూ అభిషేకం చేస్తారు. ఇక్కడ ఏమిటి 60 బిందులు ఉన్నాయి? దానికి కారణం ఏం కాదు, ఇంట్లో ఆలు నాలుగు ఉన్నారు కదా. సింహాచలం. సింహాచలమా? ఎవరా సింహాచలం? వాడే. ఆ సింహాచలం అన్నవాడిని నేనే, ఈ ఇంటి పనివాడిని నేనే. మామూలుగా షష్టిపూర్తి అంటే బంధుమిత్రులందరూ కలిసి అభిషేకం చేయడం సంప్రదాయం. కానీ ఈ షష్టిపూర్తి ప్రత్యేకంగా ఉండాలిగా, అందుకే 60 బిందుల్లో 60 నదుల నీళ్లు తెప్పించాను. నిజం చెప్పాలంటే ఇది చాలా కష్టమైన పని, కానీ ఎలాగైనా ఇది సాధించాలనే పట్టుదలతో ఈ ఏర్పాట్లన్నీ చేశాను. నేను చేసిన దాంట్లో తప్పేం లేదుగా. అందులో తప్పేం లేదు. సరే, ముందు మీరు కూల్ డ్రింక్ తీసుకోండి. సింహాచలం ఏమి కావాలా? ముహూర్తం దగ్గర పడింది, అందరి బిల్లు ఒక్కొక్కళ్ళు నీళ్లు పోస్తారు. మా ఇంటి పెద్దన్న అరుణాచలం. ఈ ఇంటి చిన్నబ్బాయి ఆనంద్ బాబు. చంటబ్బాయి శశాంక్. మా ఇంటి చామంతి ఈశ్వరి. అల్లరి పిల్ల ఉమా. నెక్స్ట్ గడుసమ్మాయి ఊర్వశి. ఈ ఇంట్లో పూచిన గుచ్చుకొని గులాబీ ఐశ్వర్య. బంగారు పాప హేమ. తర్వాత మా ఇంటి మహాలక్ష్మి ఇంద్రాణి. రామా వద్దు, నేనే వస్తున్నా. జాగ్రత్తమ్మా, నెమ్మదిగా. నాన్న, నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడే. నువ్వు పోయి. అలాగే నాన్న. కదలీ పొలం బాగుందా? ఓ బేషుగ్గా ఉంది. మంత్రం అవును, మర్చిపోయాను. ఎక్కడ వదిలేశారు? అరటి పంట స్వాహ చేసేప్పుడు వదిలారు. ఇంద్రాయ స్వాహ. ఓం అగ్నిదేవాయ ధీమహి. అయ్యా, నీ ఇంటి పనివాడిని. నిన్ను కూడా మా కుటుంబంలో ఒకటి అనుకున్నాను. బయట వాడు అనుకుంటే పోయొద్దు. అంతొద్దు, మరి అంత ఫీల్ అవుతారు ఎందుకు? పోస్తా. ఇవ్వండి. రారా నలరామూర్తి. ఏమిట్రా బక్క చిక్కిపోయి నాకు తాతర తయారయ్యో? నాకు ఫ్రెండ్ అని బయట చెప్పకు, నాకు వయసు అయిపోయింది అనుకుంటా. ఏం చేయమంటారో సంతానం, ఒక తండ్రిగా నా బిడ్డలు యోగక్షేమం గురించి దిగులు పడుతూ ఉండటం వల్లే నేను ఇలా చిక్కిపోయాను. నువ్వు నీ బిడ్డల గురించి ఎప్పుడు ఆలోచించావు కనుకనే ఈ వయసులో ఇంకా కుర్రాళ్ళ ఉన్నావు. రండి సంతానం, ఒకళ్ళ ఇద్దరా. కొడుకులు కూతుళ్ళు కలిసి 9 మంది ఉన్నారు. వాళ్ళందరికీ పెళ్లిళ్లు చేసి అల్లుళ్ళు కోడళ్ళు వచ్చి మనవలు మనవరాలు పుట్టాక అప్పుడు షష్టిపూర్తి చేసుకోవాలి. నీది మరీ స్వార్థంగా ఉందిరా. ఎంతసేపు నువ్వు వచ్చామా నీళ్లు పోసామా వెళ్ళామని కాకుండా లొడలొడని వాగుతారేంటి? ముందు నీళ్ళు పోయింది. సరే సరే, అలాగే. కొత్త పెళ్లి కొడుకులా నువ్వు పీటల మీద కూర్చోడం కాదురా. పిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసి వాళ్ళు పీటల మీద కూర్చుంటే నువ్వక్షంత్ర వేయాలి. అసలు ఆ విషయం మర్చిపోయినట్టున్నావు.
ఇది నాకు మూడవ అటాక్. ఇందులో నువ్వు జయిస్తావా లేక యముడు జయిస్తాడా? మీ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు నాన్న. నా కొడుగ్గా కాకుండా ఒక డాక్టర్గా నిజం చెప్పు. చావంటే నాకెప్పుడు భయం లేదు, కానీ నా బాధ్యతను నిర్వర్తించకుండా పోతారని బాధగా ఉంది. మీ మనసులో ఏముందో నాతో చెప్పండి నాన్న. ఇంత పెద్ద భారాన్ని నీ ఒక్కడి భుజాల మీద పెట్టడానికి నాకు మనసు రావటం లేదు. నాకు 2 ఏళ్ల వయసు నుంచి నన్ను ఎత్తుకుని పెంచారు. నేను డాక్టర్ కోర్సు పూర్తి చేసే వరకు నాకు అండగా ఉన్నారు. మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయింది కూడా మీరు చెప్తేనే నాకు తెలిసింది. మీకోసం ఏం చేయాల్సి వచ్చినా సరే అది నాకు భారం కాదు, నా బాధ్యత. మీ బిడ్డగా నా బాధ్యత. నేనేం చేయాలో చెప్పండి నాన్న. నా కొడుకులకు కూతుళ్లకు అందరికీ నా స్థానంలో ఉండి నువ్వు పెళ్లిళ్ళు జరిపించాలి. అది నేను కన్ను మూసేలోగా జరగాలి. అప్పుడే నేను చనిపోయినా కూడా నా ఆత్మ శాంతిస్తుంది. మీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది నాన్న, నేను నెరవేరుస్తాను. ఏవయ్యా, ఈ రోజు పేపర్లో విచిత్రమైన ప్రకటన వచ్చింది చూసావా? చదువు వింటాను. పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్ళు కావలేను, 3 పెళ్లి కొడుకులకు పెళ్లి కూతుళ్ళు కావలేను, 6 పెళ్లి కూతుళ్లకు పెళ్లి కొడుకులు కావలను. ఎల్లుండి అనగా బుధవారం ఉదయం 10 గంటలకు కృష్ణా నివాస్ లో డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి అర్హత కలిగిన వాళ్లను సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేయబడిన పెళ్లి కొడుకులకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు వరకట్నం, ప్రత్యేకమైన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయబడతాయి. ఇంటర్వ్యూ జరిగే చిరునామా డాక్టర్ కృష్ణ ఎండి, నంబర్ 16, జర్నలిస్ట్ కాలనీ, ఫిలిం నగర్, హైదరాబాద్, 5,33,000. ఇది ఇండియాలోనే సూపర్ పంపర్ ప్రైజ్. ఈ సంవత్సరం మన కాచిన సరుకులో సూపర్ టేస్ట్ అంటే ఇదేరా. సరుకు అంటే ఇలా ఉండాలి. ఏ పాండు, ఏంటరుణ్, ఎప్పుడు రాత్రిలో వచ్చాడు, ఇప్పుడు పగలే వచ్చేసావే. సూపర్ గా ఉంది, కొంచెం తాగి చూస్తావా? ఊరుకొర బుర్ర వేడికిపోతుంటే అత్తాగు ఇత్తాగు అంటావు. వేడిగా ఉన్నప్పుడు ఈ తాగితేనే చలవ చేస్తుంది. అది వదిలే, ఈ తాగు. ఏం వద్దు, నువ్వు నాతో రా, ఇది తీసుకు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మా నాన్నగారికి చాలా సీరియస్ గా ఉందిరా, హాస్పిటల్ అడ్మిట్ చేశాను. అలాగా నాతో చెప్పలేదే. నువ్వు ఊరికే మధ్యలో మాట్లాడుకో. ఆయన అందరి పిల్లలకు ఒకే పందిట్లో పెళ్లి చేయాలని ఆశపడుతున్నారు. మా తమ్ముళ్ళకి అమ్మాయిని చూసినట్టు నాకు అమ్మాయిని చూసి నా తలకు కట్ట పెడితే. అందుకే ఏదైనా ఐడియా ఇస్తా నీ దగ్గరకు వచ్చా. వాళ్ళు చూసిన అమ్మాయికి తాళి కట్టి సంసారం చేయి, ప్రాబ్లం ఏముంది? అందులోనే ప్రాబ్లం ఉంది. ఏంటి? నేను ఒక అమ్మాయికి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ఓ, లవ్ చేస్తున్నావా? అలాగైతే వాళ్ళతో చెప్తే వాళ్ళే పెళ్లి చేస్తారుగా. అందులోనే చిక్కుంది. అయితే లేవ తీసుకెళ్ళు. దానికి మా వాళ్ళు ఒప్పుకోరే. ఏంటి, మన జాతి కాదా? అయినా పర్వాలేదు, మన మతం కాదా? అదేలాగో సర్దుకోవచ్చు. కుంటిదా? వేరే ఏదైనా అమ్మాయి సూపర్ గా ఉంటుంది. అరే మరి ఇంకేంటయ్యా ప్రాబ్లం చెప్పు, చెప్తేనే కదా అర్థమైంది. ఎడ్కొండ్ల వాడా, వెంకటరమణ, గోవిందా అయిపోయిందంత అయిపోయింది. అయ్యో అయ్యో, ఆనంద్ బాబు, ఇప్పుడు ఏడిస్తే ఏంట్రా ప్రయోజనం? నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను అని ఆ డాక్టర్ తో చెప్పుంటే నిన్ను వదిలేసి మిగతా ఇద్దరికే పెళ్లి కూతుళ్ళు కావాలి అని ప్రకటన ఇచ్చేవాడు కదా. ఇలా చూడరా, అసలే మా నాన్నగారు హార్ట్ పేషెంట్. ఈ కండిషన్ లో ఆయన దగ్గరికి వెళ్ళి నా లవ్ గురించి చెప్పి ఆయనకి ఏదైనా అయిందంటే ఆ తర్వాత అందరూ నన్ను దుమ్మెత్తిపోస్తారు. నా లవ్ గురించి ఆయనకి ఎలా చెప్పాలో ఏంటో కష్టమే. అయ్యో అయ్యో, నీ వెబ్సైట్ చూడరా, ఇండియాలోనే మిలినియర్ అయిన నేను లవ్ చేస్తున్నానని చెప్పి డైలీ 30 మంది తక్కువ కాకుండా ఈమెయిల్ లో లవ్ లెటర్స్ పంపిస్తున్నారు. రే, ఒక్కొక్కరు ఒక్కో కంట్రీ రా, ఒక్కొక్కరు ఒక్కో కలర్ రా, అందరూ కోటేశ్వర్ల కూతుర్లే. రే, ఇందులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఇదే పెళ్లి కూతురని చెప్పారా? రే, ఇంద్రలోకం నుంచి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరూ డైరెక్ట్ గా నా కోసం వచ్చిన నా సావిత్రి కాళీ గోటి. అయ్యో చండాలం. ఎస్కో రా బావా,
ఎప్పుడు ఉన్నారు? ఏమి అయింది? అయింది ఏంటలేదు. మా అప్పకు సీరియస్ అయిపోయింది. అయ్యో, ఏ మామగారికి ఎన్నాచ్చి మావా? ఏంటి ఇంకా పెళ్లి చేసుకోలేదు, వరుసలు కలిపేస్తున్నావు, ఈ వివరాక్షను మానుకోవా నువ్వు? బావా, మామగారికి ఏమైంది? ఆయన మా అందరి పెళ్లిళ్ళు ఒకే ముహూర్తంలో చేయాలని చూస్తున్నాడు. అలాగా నమ్మ పెళ్లి ఎప్పు బావా? నువ్వు ఇంటర్వ్యూలో పాస్ అయితేనే. ఎందుకు? నాకు ఈ పనికే ఇంటర్వ్యూ లేదు. అయ్యయ్యో అమ్మా, నువ్వు చేసే పనికి చీపురు కట్టలో ఎన్ని పొలాలు ఉండాలి, బాత్రూమ్ గడగడానికి ఎన్ని బకెట్లు నీళ్లు కావాలని అడుగుతారు. ఇది అలాంటిది కాదు, జీవితం పెళ్లి. నీకు అర్థమై చేస్తుందా బావా? కళ్యాణంనా ఏమీ తెలియమరిక, నేను చిన్న తమ్మి కాదు. అయ్యో అయ్యో, ఇదే నాకు నచ్చింది, ఇది చూసే నేను లవ్ చేశాను. నచ్చిన నన్ను నచ్చింది పోదాం. అక్కడ ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడుగుతారే, భాష తెలియకుండా నువ్వు ఎలా సమాధానం చెప్తావు? చెప్పలేదంటే? అంత పోయిడ్చి, బ్యాగ్ పోయిడ్చి, ఫ్రంట్ పోయిడ్చి, పెళ్లి కూడా పోయిడ్చి. సైడా వచ్చి సైడా? అవును, ఇంటర్వ్యూలో పాసారా అమ్మా మెయిన్, నాను సైడే. అమ్మా అమ్మా అమ్మా, తల్లి మెయిన్ నువ్వే, సైడ్ నువ్వే. మంచి బావ. అబ్బా, ఫెనాయిల్ సెంటు గబ్బు కొడుతుంది. ఇలా నువ్వు వాడవాడి చుట్టూ తిరుగుతావని తెలుసుంటే నిన్ను ప్రేమించి ఉండేదాన్ని కాదు. ఇంటర్వ్యూలో పాస్ అయితేనే పెళ్లి అని ప్రకటించారే, ఏంటిది? లవ్ చేసే ముందు చెప్పావు నువ్వు? అయ్యో, అనవసరంగా టెన్షన్ అవ్వకు, అన్ని విషయాలు నాకు తెలుసు, నిన్ను కాపాడడం నా బాధ్యత. నాకు టోకరా కొట్టాలని ట్రై చేయకు. అసలు మా అమ్మ కథ తెలుసా నీకు? మా అమ్మను ఒకళ్ళు లవ్ చేసి మోసం చేశాడు. అయ్యో, మరి నువ్వెలా పుట్టావు? ఏయ్, సీరియస్ గా మాట్లాడుతుంటే జోక్ లేకు. మా అమ్మ తన్ని మోసం చేసి వెళ్లిన వాడికి కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చింది. వాడింకా బ్రతికే ఉన్నాడు, కానీ పెళ్లి చేసుకోలేదు. చేసుకోవాలన్నా కుదరదు. అలా పెళ్లి చేసుకోలేకపోయే లెవెల్లో మీ అమ్మ ఏం చేసిందంటావు? చెప్పడం కంటే చేసి చూపిస్తే తెలుస్తుంది. వద్దొద్దు, అర్థం చేసుకుంటే చాలు. ఆ ప్రాబ్లం పెద్ద పోలీస్ కేసు అయింది. ఆ కేసు డీల్ చేసిన ఇన్స్పెక్టర్ మా అమ్మ ధైర్యాన్ని మెచ్చుకుని మా అమ్మనే పెళ్లి చేసుకున్నాడు. ఆ వీర నారికి ఇన్స్పెక్టర్ గారికి పుట్టిందానే నేను. నన్ను మోసం చేస్తే షూట్ చేస్తాను. మైండ్ మాట్లాడితే తుప్పకి చూపిస్తుంది. ఏంటి, మనం కూడా తుప్పకి చూపించి బెదిరిస్తే తప్ప తగ్గేట్లేదు. హాయ్,